రుణమాఫీ ప్రకటన చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత నిధులను కూడా విడుదల చేసింది. 37,000 రూపాయల నుంచి 41,000 మధ్య రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. దీనికి సంబంధించి 237,85 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీంతో 62,758 మంది రైతులకు లబ్ధి చేకూరనున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ అంటే భారత రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితమైందన్నారు హరీష్ రావు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఆయన చేసిన ట్వీట్లోనే మరో విషయం క్లారిటీ ఇచ్చారు హరీష్ రావు. మొత్తం రుణమాఫీ 18,241 కోట్లు ఉందని ఆయన తెలిపారు. దీనికి ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ విడుదల చేసిందని చెప్పారు. కానీ మొదటి విడత కింద కేవలం 237 కోట్లను మాత్రమే రిలీజ్ చేయడం ఏంటి అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అసలు మొత్తం 18,000 కోట్లకు విడుదల చేసిన 237 కోట్లకు సంబంధం ఉందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. విడతల వారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నా అది సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతుండటంతో హడావిడిగా రైతు రుణమాఫీ చేస్తున్నారు అన్న విమర్శలు ఇప్పటికే మొదలయ్యాయి. ముఖ్యంగా రైతు రుణమాఫీపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఫైట్ చేసేందుకు రెడీ అవుతున్న సమయంలో సీఎం కేసీఆర్ అనూహ్యంగా రుణమాఫీ అంటూ ప్రకటించారు. గత 4 ఏళ్లుగా రైతులు అడుగుతున్నా జరగనిది ఇప్పుడు లోన్లు మాఫీకి సిద్ధమవుతుండడం కీలకంగా మారింది. అంతేకాదు 37,000 మంది 41,000 మధ్యలో రుణాలున్న రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ చేసినట్లు మంత్రులు చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే సర్కారు ప్రకటించిన 50,000 రుణమాఫీ ఉత్తమాటేనా అని మరో అనుమానం తెరపైకి వస్తుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో 50,000 వరకు రుణాలున్న రైతులకు మాఫీ చేస్తున్నట్లు పలువురు మంత్రులు చెప్పగా గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక 2021 ఆగస్టు 1న జరిగిన కేబినెట్ భేటీలోనూ 25,000 నుంచి 50,000 లోపు రుణాలున్న రైతులకు మాఫీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రస్తుతం 41,000 వరకు మాత్రమే రుణమాఫీ చేస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా కలిగిన లబ్ధిని వివరించే క్రమంలో రైతులకు 50,000 వరకు రుణమాఫీ జరిగినట్లు స్థానిక ఎమ్మెల్యేలు జిల్లా మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. ఫ్లెక్సీల్లోనూ డిస్ప్లే చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం విడుదల చేసిన సమాచార నివేదికలోనూ 50,000 వరకు రుణాలున్న సొసైటీలకు 36,000 వరకు రుణాలున్న రైతులకు ఇప్పటికే మాఫీ చేసినట్లు ప్రకటించారు. కానీ తాజాగా మంత్రి ప్రకటనతో ఇప్పటి వరకు మాఫీ అయింది 36,000 వరకు రుణాలున్న రైతులకేనని స్పష్టమవుతోంది. రైతు రుణమాఫీ అనేది 2018 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ. అప్పటి నుంచి నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న కేసీఆర్ సర్కార్ ఇప్పుడు 45 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెబుతోంది. దీంతో దీని ఎన్నికల స్టంట్ అంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. దాదాపు 31,00,000 మంది రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది. మంత్రి ట్వీట్లోనే కేవలం 62,000కు లబ్ధి చేకూరిందని ప్రకటించారు. మరి మిగతా రైతుల సంగతి ఏంటి? వారికి రుణమాఫీ ప్రభుత్వం చెప్తున్నట్లు జరుగుతుందా అనేది వేచి చూడాలి.